హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. నేను మీ శిరీష. ఈరోజు ఏం చూపిస్తానంటే, షాంపూతో మనం తలస్నానం చేయడమే కాదండి, ఈ షాంపూతో చాలా క్లీనింగ్ టిప్స్, కిచెన్ టిప్స్ చేసుకోవచ్చు. మీరు ఏ కంపెనీ షాంపూ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చండి. నా దగ్గర క్లినిక్ ప్లస్ ప్యాకెట్స్ ఉన్నాయి, అందుకని వాటితో చూపిస్తున్నాను. ఇప్పుడు చాలా రకాలుగా ఎలా యూస్ చేయొచ్చో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ను, వాషింగ్ మిషన్లో డ్రెస్సులు వాష్ చేసేటప్పుడు కొద్ది రోజులకి వాటి బ్రైట్నెస్, కలర్స్ తగ్గిపోతుంటాయి. అలా కలర్స్ పోకుండా అలాగే బ్రైట్గా ఉండాలంటే మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత నార్మల్గా ఏ లిక్విడ్ కానీ డిటర్జెంట్ పౌడర్ కానీ యూస్ చేస్తున్నారో అది వేసుకోండి. తర్వాత డ్రెస్సులను బట్టి పావు ప్యాకెట్ షాంపూ వేసుకోండి. షాంపూ మరి ఎక్కువ వేయద్దండి, నురుగు ఎక్కువ వస్తుంది. అందుకని 1/4 ప్యాకెట్ అంటే పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే బట్టలు షైనింగ్ అలానే ఉంటాయి, కలర్ పోకుండా ఉంటాయన్నమాట. కొన్ని పల్చగా మెత్తగా ఉన్న డ్రెస్సులు కానీ ఇటువంటి చున్నీలు కానీ వాషింగ్ మిషన్లో వేసినా డిటర్జెంట్ పౌడర్ వేసి చేతితో గట్టిగా వాష్ చేసినా పోగులు వచ్చేస్తుంటాయి. కొన్నిసార్లు వచ్చేసి కొత్త డ్రెస్సులు వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేసుకుని వాష్ చేస్తుంటాం. అటువంటప్పుడు సోపు కానీ డిటర్జెంట్ పౌడర్ కానీ వేయకుండా కొత్త డ్రెస్సులు షాంపూతో వాష్ చేస్తే డ్రెస్సులు షైనింగ్ ఉంటాయండి, కలర్ పోకుండా అలానే చాలా రోజులు ఉంటాయన్నమాట. ఇటువంటి మెత్తటివి అయితే పోగులు బయటకు రాకుండా ఉంటాయి. స్టోన్స్ ఉన్న డ్రెస్సులు కూడా షాంపూతో వాష్ చేస్తే చాలా రోజులు షైనింగ్ పోకుండా ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి, ఒక్కొక్కసారి మనం డైలీ యూస్ చేసే గోల్డ్ చైన్స్ ఉంటాయి చూడండి, వాటి హోల్స్ లోపలికి మురికిపోయి కలరు షైనింగ్ తగ్గుతుందన్నమాట. ఉంగరాలు కానీ కమ్మలు కానీ అలాగే షైనింగ్ తగ్గిపోతుంటాయి. చూస్తే గోల్డ్ లాగా తెలియదు, డల్గా ఉంటుంది. అది షైనింగ్ రావాలంటే కొంచెం షాంపూ చేతిలో తీసుకోండి. మనం క్లీన్ చేసుకోవడానికని ఒక టూత్ బ్రష్ పెట్టుకొని ఉంటాం కదండి, ఆ బ్రష్తో ఆ గోల్డ్ జ్యువెలరీని బాగా రబ్ చేస్తే బంగారు నగల్లో ఉండే మురికంతా పోయి నగలు వచ్చేసి కొత్తలాగా మెరుస్తాయన్నమాట. చూడండి, వాష్ చేసిన తర్వాత చైన్ ఎంత బాగా షైనింగ్ వచ్చిందో. ఈ విధంగా గోల్డ్ జ్యువెలరీ షైనింగ్ వచ్చేటట్లు చేసుకోవచ్చు. థర్డ్ వన్, ఇల్లు తుడిచే నీళ్ళలో మీరు ఏ లిక్విడ్ యూస్ చేస్తారో అది వేసుకోండి. దాంతోపాటు కొంచెం షాంపూ వేసి వాటర్లో బాగా మిక్స్ చేసుకోండి. మాప్తో ఇల్లంతా తుడిస్తే ఇల్లు మంచి స్మెల్ వస్తుంది, చీమలు కూడా రాకుండా ఉంటాయి. ఫోర్త్ టిప్, అందరిలో ఇప్పుడు కంపల్సరీగా అందరూ హ్యాండ్ వాష్ యూస్ చేస్తున్నారు. హ్యాండ్ వాష్ అయిపోతే కొనలేదే అని అనుకోవద్దండి. పాత హ్యాండ్ వాష్ బట్టలు కొంచెం షాంపూ అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను 2 ప్యాకెట్స్ వేస్తున్నాను. తర్వాత వాటర్ పోసి బాగా మిక్స్ చేసి పెట్టుకుంటే వారం నుంచి 10 రోజులు వస్తుంది. ఇది బాగా నురుగు వస్తుంది, హ్యాండ్స్ బాగా క్లీన్ అవుతాయి. మరీ కాస్ట్లీ షాంపూ యూస్ చేయాల్సిన అవసరం లేదండి, బజార్లో తక్కువ రేట్లో కూడా షాంపూలు బాగా దొరుకుతున్నాయన్నమాట, అవి కొని యూస్ చేసుకోవచ్చు. చూడండి, బాగా నురుగు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి షాంపూ స్ప్రేని తయారు చేసుకుందామండి. అందుకని ఒక గ్లాస్లో ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి షాంపూని వేసుకోండి. అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి. వాటర్లో షాంపూ కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అందులో ఈ షాంపూ లిక్విడ్ని పోసుకోండి. క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకు షాంపూ స్ప్రే రెడీ అయిపోతుందండి. ఈ షాంపూ స్ప్రేని ఎలా యూస్ చేసుకోవాలో చూసేద్దాం. 5th పాయింట్, వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ పైన ఆయిల్ మరకలు అయ్యి జిడ్డుగా ఉంటుంది. అప్పుడు వచ్చేసి ఈ షాంపూ లిక్విడ్ని స్టవ్ పైన స్ప్రే చేసి ఒక తడి క్లాత్తో బాగా తుడిచేసుకోండి. తర్వాత పొడి క్లాత్ తుడిస్తే స్టవ్ అంతా బాగా క్లీన్ అయ్యి షైనింగ్ వస్తుంది. బాగా క్లీన్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ వన్, మన ఇళ్లలో కౌంటర్ టాప్ పైన చీమలు ఉంటే చీమల మందు వేస్తే ఆ చీమల మందు పొరపాటున వంటల్లో పడుతుందేమోనని భయం వేస్తుంది. నేను మీకు చూపించడానికి కౌంటర్ టాప్ పైన బిస్కెట్స్ పెట్టానండి, కొంచెంసేపు తర్వాత చూస్తే ఆ బిస్కెట్స్ కోసం చీమలు వచ్చాయి. అలా చీమల మందు వేయకుండా మనం ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న షాంపూ వాటర్ ఉంది కదా, దాన్ని స్ప్రే చేసుకోండి. 10 సెకండ్ల తర్వాత చూస్తే అన్నీ చనిపోయి ఉంటాయి. కౌంటర్ టాప్ అయినానే కాదండి, ఇంట్లో ఎక్కడ చీమలున్నా ఈ షాంపూ లిక్విడ్ని స్ప్రే చేసుకోవచ్చు. అలానే వంట చేసిన తర్వాత కౌంటర్ టాప్ పైన సాంబారు రసం అవి పడి చూడడానికి బాగుండదు. అప్పుడు ఈ లిక్విడ్ స్ప్రే చేసుకొని క్లాత్ తుడిచేస్తే కౌంటర్ టాప్ క్లీన్ అయి మెరుస్తుందండి, చీమలు రాకుండా ఉంటాయి. 7th వన్, మన ఇంట్లో అద్దాలను చూస్తే ఆయిల్ పెట్టుకొని అద్దాలను తాకుతుంటాం, అద్దాలకు కూడా ఆయిల్ అవుతుంటుంది, ఇలా డస్ట్ కూడా పడుతుంది. అటువంటప్పుడు షాంపూ స్ప్రేని అద్దాలపైన ఫ్రేమ్ పైన కూడా స్ప్రే చేసి ఒక క్లాత్ తుడిస్తే అద్దాలపైన ఉండే ఆయిల్ డస్ట్ అంతా పోయి బాగా క్లీన్ అయిపోతాయన్నమాట. ఇలానే విండోస్కున్న అద్దాలను కూడా క్లీన్ చేసుకోవచ్చు. 8th వన్, మన ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మిక్సీ అన్నిటినీ షాంపూ లిక్విడ్ స్ప్రే చేసి తర్వాత క్లాత్ తుడిస్తే వాటిపైన ఉన్న మరకలన్నీ పోయి క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా ఒక షాంపూ స్ప్రే ఉంటే చాలండి, కిచెన్లో వస్తువులన్నింటినీ క్లీన్ చేసుకోవచ్చు.
నైన్త్ వన్ వచ్చేసి ఇంట్లో డోర్స్ అన్నిటికీ ఇలా హింజెస్ ఉంటాయి కదండి, వర్షాకాలంలో వింటర్ సీజన్లో చూస్తే డోర్ ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా కీచ్ కీచ్ అని సౌండ్ వస్తుంది, క్లోజ్ చేయాలన్నా కష్టంగా ఉంటుంది. మనం మామూలుగా కొబ్బరి నూనె వేస్తాం కదండి, అలా వేస్తే ఆయిల్ కింద వరకు కారుతుంది, జిడ్డు అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా ఇలా షాంపూ లిక్విడ్ స్ప్రే చేసి డోర్ని ముందరికి వెనక్కి కదిలించామనుకోండి, షాంపూ హింజెస్ లోపల వరకు వెళ్తుంది, సౌండ్ తగ్గిపోతుంది, ఈజీగా క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. టెన్త్ వన్, మన షూస్ పాలిష్ చేయడానికి షూ పాలిష్ కొని యూజ్ చేసుకుంటుంటాం, కానీ పాలిష్ చేసిన తర్వాత 2-3 గంటల పాటు ఇంట్లో పాలిష్ వాసన వస్తూనే ఉంటుంది. మనం ఈ షాంపూ లిక్విడ్ని కొంచెం స్ప్రే చేసి క్లీన్ చేస్తే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది, షూస్ బాగా క్లీన్ అవుతాయి, షైనింగ్ కూడా వస్తాయన్నమాట, షూలో ఉండే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, ఎక్కువసేపు ఆ షైనింగ్ అలానే ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా షాంపూతో ఒక తలస్నానమే కాదండి, చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సిరీస్ మెడికిచన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.